హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనదీపు కిచెన్. ఈరోజు ఎంతో సాఫ్ట్గా ఉండే ఆలూ పరాటా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు గోధుమ పిండిని తీసుకుందాం. గోధుమ పిండి ప్లేస్లో మనం మైదా పిండినైనా తీసుకొని ఆలూ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఈ పిండిలో మనం 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కొద్దిగా వేడి చేసుకొని ఆయిల్ని పిండిలో కలుపుకోవడం వలన మన పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ అలాగే సాల్ట్ కలిసే విధంగా పిండిని కొద్దిగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండికి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో ఆ విధంగా డౌని ప్రిపేర్ చేసుకుందాం. ఎక్కువగా ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవడం వలన పిండి అనేది మంచిగా రెడీ అవుతుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. మనకి ఆలూ పరాటాకి పిండి గట్టిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండే విధంగా మనం పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1-2 ఆలూ తీసుకొని వాటిని 2 సమభాగాలుగా చేసి కుక్కర్ బౌల్లో వేసుకొని 3 నుంచి 4 విజిల్లు వచ్చేంత వరకు ఆలూని ఉడికించుకుందాం. ఆలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత దీనిని స్మాష్ చేసుకొని మెత్తగా చేసుకుందాం. ఉండలు లేకుండా ప్రెస్ చేస్తూ మొత్తం కలిపేసేయాలి. ఈ విధంగా గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. మనం ఒకవేళ గడ్డలు ఉంటున్నాయేమో అనుకుంటే ఆలుని మనం తురుముకోవచ్చు. తురుముకున్నా కూడా మనకి ఆలూ పరాటాకి నీట్గా వస్తుంది. ఈ విధంగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనిలో 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని తీసుకుందాం. ఆనియన్ని వీలైనంత సన్నగా తరుక్కుంటే మనం ఆలూ పరాటా చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ కలిసే విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఆనియన్ ఒకవేళ కొంచెం గడ్డలు గడ్డలుగా అనిపిస్తే వాటిని చితుక్కుంటూ మెత్తగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆలూ పరాటాకి స్టఫింగ్ని మెత్తగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొద్ది కొద్దిగా ముద్దను తీసుకొని రౌండ్గా మనం అరచేతిలో నులుముకుంటూ ఈ విధంగా వచ్చే విధంగా చిన్న చిన్న బౌల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్గా ఉండే విధంగా బౌల్స్ని ప్రిపేర్ చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. బౌల్స్ సైజు మరీ పెద్దగా కాకుండా అలానే చిన్న చిన్నగా కాకుండా మనం చపాతీకి సరిపోయే విధంగా బౌల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బౌల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని 1 ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయింది. ఇలా అవడం వలన మన పరాటాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ 1-2 నిమిషాల పాటు పిండిని మెత్తగా అయ్యే విధంగా కలుపుకుందాము. పిండి ఎంత బాగా కలిస్తే మన పరాటాలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండి ముద్దని రోల్గా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇవి మరీ లావుగా కాకుండా అదేవిధంగా చిన్నగా కాకుండా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ఒక్కొక్క పీస్ని తీసుకొని బాల్స్గా చేసుకుందాం. ఈ విధంగా అన్ని బౌల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 బౌల్లో కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని ఒక్కొక్క ముద్దను తీసుకొని పిండి చల్లుకుంటూ చపాతీలని ప్రిపేర్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు మందంగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఉండే విధంగా కొంచెమే చేసుకొని దానిలో స్టఫింగ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొంచెం మందంగానే ఉండే విధంగా ప్రిపేర్ చేసుకొని దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క బౌల్ని పెట్టుకుందాం. 1 బౌల్ని తీసుకొని ఎడ్జెస్కి ఉన్న ముద్దని పైకి తీసుకొచ్చి పైన వేరే హ్యాండ్తో పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండి ముద్దను తీసేసేయాలి. ఇలా పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసిన తర్వాత హ్యాండ్తో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు రౌండ్ బౌల్ లాగా తయారవుతుంది. ఇప్పుడు పరాటాలను ప్రిపేర్ చేసుకోవడానికి 1 బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ని కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ మన పరాటాలని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి చపాతీలాగా రోల్ చేసుకుందాం.
దీన్ని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలి. పరాటాలని కొంచెం మందంగా ఉండే విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి, మరీ పలుచగా ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా పరాటాలు వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పరాటా రెడీ అయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంకో పరాటాని కూడా రెడీ చేసుకుందాం. దానికోసం మనం పరాటాని ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చపాతీకి పిండినైనా అప్లై చేసుకోవచ్చు, ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా పూరీలాగా చేసుకున్న తర్వాత దానిలో బౌల్ని పెట్టుకొని పిండి ముద్దని పైకి తీసుకొచ్చి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అంతా తీసేసి బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రాని తీసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకొని బౌల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పరాటాని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. పరాటాలు చేసుకునేటప్పుడు పిండిని అప్లై చేస్తే కొద్దిగా గట్టిగా వస్తాయి, అదే మనం ఆయిల్ని అప్లై చేసుకుంటూ పరాటాలు చేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా చీలిపోకుండా అన్ని పరాటాలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పరాటాలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. పాన్ వేడైన తర్వాత మనం ఒక్కొక్క పరాటాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పరాటా 1 నిమిషం పాటు ఒక సైడ్ వేడైన తర్వాత దాన్ని రొటేట్ చేసుకుందాం. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన ఆలూ పరాటాకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తేనే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా రొటేట్ చేసుకొని ఆలూ పరాటాకి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆలూ పరాటాలని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, లేదంటే వెంటనే మాడిపోతాయి. వీటిని రొటేట్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆలూ పరాటాని ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, కలర్ఫుల్గా ఆలూ పరాటా అనేది రెడీ అయింది. ఇదే విధంగా మనం వేరే పరాటాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పరాటాలని రొటేట్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆలూ పరాటాని మనం ఆయిల్తో కానీ లేదంటే నెయ్యితో కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఇవి మనకి 1 నుంచి 2 రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సాఫ్ట్గా కలర్ఫుల్గా ఉండే ఆలూ పరాటా రెడీ అయ్యాయి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా రెడీ అయ్యాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.